ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అంటే విషయం ఏంటంటే మొత్తం వ్యవస్థను అంతటిని 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసి ఈ రోజు వచ్చి ఏదో కబుర్లు చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉందన్నమాట. అంటే నీతి కబుర్లు ఈ రోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈరోజు గుంటూరు దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడే మాటల్లోని మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టపడ్డట్టుగా నాకైతే అనిపించింది. అతనికి అర్థం కానిది ఏంటంటే మొన్న మొన్నటి వరకు అతను వైసీపీలోనే ఉండి వైసీపీలోనే ఏదో పదవులు కూడా చేర్చి చేసిన పరిస్థితి. 2016లో అతను రౌడీ షీటర్, 2016 అంటే మా గవర్నమెంట్, మా గవర్నమెంట్లో అతను రౌడీ షీటర్. మొన్న ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో అతను అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అతను చూసుకోకుండా బురద చల్లడమే ధ్యేయంగా పెట్టుకొని బురద చల్లుతున్నాడు తప్పించి, ఈరోజు నిజంగా అతనికి అంత చిత్తశుద్ధి దళితుల మీదే ఉంటే అక్కడికి వెళ్ళి దళిత అక్క చెల్లి అన్నాడు. నిజంగా దళితుల మీదే కనుక అంత చిత్తశుద్ధి ఉంటే అతనికి తాలూకా 5 సంవత్సరాల పరిపాలనలో డాక్టర్ సుధాకర్ కేసు ఏం చేశాడు, ఆ ప్రతాప్ ఓం ప్రతాప్ సంగతి ఏం చేశారు, వరప్రసాద్ ఇష్యూ ఏం చేశాడు, ఇక్కడే విజయవాడ సెంటర్లోనే నడిబొడ్డులోనే హాస్పిటల్లో 3 రోజులు దళిత వికలాంగుల మహిళ ఉన్న ఒక అమ్మాయిని 3 రోజుల పాటు అత్యాచారం చేస్తే ఆ విషయం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి వెళ్తే ఈరోజు మైకు ముందుకొచ్చి మొరపెట్టుకున్న వాసిరెడ్డి పద్మ గారు చేత ఆ రోజు కేసు పెట్టించలేదా చంద్రబాబు నాయుడు గారి మీద? అవన్నీ మర్చిపోతే ఎలా? విషయం ఏంటంటే అతను మర్చిపోయినా గూగుల్ మర్చిపోదుగా, మాలంటోలు మర్చిపోంగా, పొలిటికల్ లీడర్స్ మేము మర్చిపోంగా, ఇంకా గుర్తు చేయమంటే ఇంకా గుర్తు చేస్తా. రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్ చాలా ఆర్భాటంగా ఓపెన్ చేసిన రోజు అదే రోజు 7 రోజులుగా ఒక అమ్మాయిని అత్యాచారం చేసి మీకు ఛాలెంజ్ చేసినట్టుగా ఆ రోజు 10 మంది యువకులు తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఆటోలో తీసుకొచ్చి అక్కడే పడేసి వెళ్ళిపోయారు. దాని గురించి మాట్లాడే ఆ రోజు దళితుల గురించి ఆ రోజు మాట్లాడే. అంటే ఈరోజు మళ్ళీ రాజకీయం చేయాలి, కుల రాజకీయాలు చేయాలి, పార్టీల మీద నెపం వేయాలి అని చెప్పి ఈరోజు ఎక్కడో తన బాగా వైసీపీ బ్లడ్ ఉన్న అతను ఎలక్షన్ ముందు వచ్చినట్టున్నాడు నాకు తెలిసి టీడీపీలోకి ఏవో ఫోటోలకు చూపించి రాజకీయం చేస్తున్నాడు. ఆ ముందు పరిస్థితి ఏంటి అంటే ఈరోజు మేము అతని క్రిమినల్కి మేము క్యాస్ట్ చూడం, క్రిమినల్కి పార్టీ చూడం. క్రిమినల్ అన్నవాడు క్రిమినలే, సో క్రిమినల్ యాస్టిస్గా వెళ్తున్నాం. ఈరోజు నువ్వు అదే రకంగా మాట్లాడితే 5 సంవత్సరాలు నీ నెత్తిని పెట్టుకుని నిజంగా అనకూడదు కానీ ఏక కూడా వాళ్ళనవలే వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్పర్సన్. మేమేమైనా మాట్లాడితే తిరిగి మా మీదలు కేసులు పెట్టే పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి మీద సాక్షాత్తు కేసు పెట్టిన పరిస్థితి. అలాంటి ఆవిడ ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మహిళల పట్ల గౌరవం లేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మహిళల అభ్యున్నతికి ఎప్పుడు పాటుపడలేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజు కూడా మహిళల మీద జరిగిన అఘాయిత్యాల గురించి మాట్లాడలేదు, కనీసం అప్పుడు హోంమంత్రి కూడా మాట్లాడలేదని సాక్షాత్తు నువ్వు జీతం ఇచ్చి పెట్టుకున్న ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ బయటకు వచ్చి ఈరోజు మాట్లాడింది. నీ దిగజారుడుతనం ఏంటంటే ఆఖరికి ఈరోజు నీ తల్లి మీద చెల్లి మీద కూడా ఆస్తుల వాటా గురించి కోర్టులో వేసుకునే పరిస్థితి నీకు వచ్చింది. నువ్వు ఈరోజు వచ్చి మాకు నీతులు చెప్తున్నావు, ఒకసారి ఏదో అంటారు కదా ముందు ఒకసారి ఆలోచించుకోమని చెప్పండి. ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది, మహిళల పట్ల మహిళల భద్రత పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఈ రోజుకి కూడా ఈ 4 నెలల కాలంలో జరిగిన ఏ ఇన్సిడెంట్లోనైనా ఇమీడియట్గా 24 గంటలు 48 గంటలు మహా అయితే హార్డ్లీ 3 డేస్లో నిందితులను పట్టుకుని రిమాండ్కి పంపించుకోవడం జరిగింది. ఆఖరికి వాళ్ళకి కూడా తొందరగా శిక్ష పడాలనే ఉద్దేశంతో హైకోర్టుకి కూడా స్పెషల్ కోర్టుకి మేము కావాలని చెప్పేసి మేము ప్రపోజల్ కూడా పంపించాం. ఆ స్పెషల్ కోర్టు కూడా ఎస్పెషల్లీ కొన్ని కేసెస్ మాత్రమే వాళ్ళు కూడా తీసుకుంటారు, వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ మీద శిక్షలు వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎక్కడైనా సీసీ కెమెరాస్ అన్నీ కూడా నాశనం అయిపోతే మళ్ళీ ఈరోజు సీసీ కెమెరాస్ దగ్గర నుంచి డ్రోన్స్ను కూడా ఉపయోగించుకొని క్రిమినల్స్ పట్టుకోవడానికి, రౌడీ షీటర్స్ని కూడా వాటి మీద ఒక స్పై పెట్టుకోవడానికి కూడా మేము ఈరోజు చిత్తశుద్ధితో ఉన్నాం. మీకు ఒక విషయం చెప్పిన, రౌడీ షీటర్లని, గాంజాయి స్మగ్లర్స్ని, ఆఖరికి అమ్మాయిలను అబ్యూస్ చేసే వాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేయాలి సొసైటీకి అని నిర్ణయం తీసుకున్నారు. ఏ ముఖ్యమంత్రిని నిర్ణయం తీసుకోగలిగిన ఛాలెంజింగ్ నిర్ణయం? ఈరోజు అవన్నీ కూడా నిర్ణయాలు చూసుకోవాలి. రాజకీయం చేయాలి, ఏదో వారం రోజులు ఏదో టూర్కి వచ్చినట్టుగా వీక్లో 2 డేస్ వస్తాడు, అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఏదో 4 మాటలు మాట్లాడేస్తాడు, మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి బెంగళూరు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తారు వీళ్ళందరూ, మళ్ళీ వస్తాడు నేను అదో చెప్పుకోవడానికి. ఇంకోటి ఏంటంటే రేపు శుక్రవారం ఏదో పెడతాడు మీటింగ్ గ్యారంటీ. ఎప్పుడు శుక్రవారం? ఇప్పుడు రేపేనా చెప్పేది? మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి శుక్రవారం జగనన్నయ్యకు ఒక మీటింగ్ ఉంటుంది. అప్పుడేమో ముఖ్యమంత్రి అని చెప్పి ఎగ్గొట్టేవాడు కోర్టుకి వెళ్ళడం, ఇప్పుడేమో ప్రతిపక్ష హోదాలో ఉండి ఇలాంటి వాటికి ఎగ్గొడుతున్నాడు. అఫ్ కోర్స్ అతను అతను ఇష్టం అనుకోండి, నేను చెప్పేది ఇది. ఓకేనా? డైవర్షన్ పాలిటిక్స్ లో 100 రోజుల పాలన మీద, 100 రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే పరిస్థితి ప్రజలు అడుగుతారు అని 100 రోజులు అయిపోయింది. చంద్రబాబు ఎన్నికలప్పుడు మాకు సూపర్ 6లు అన్నావు, సూపర్ 7లు అన్నావు, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరు కనపడినా చాలు, ఆ ఇంట్లో చిన్నపిల్లలు కనపడితే
ఆ ఇంట్లో ఆ చిన్న పిల్లల తల్లులు కనబడితే నీకు పచ్చడి లేదు నీకు పచ్చడి లేదు ఆ ఇంట్లో ఆ చిన్న పిల్లల తల్లులు పెద్దమ్మలు కనబడితే నీకు 48 వేలు నీకు 48 వేలు मोसम कदा वो आये पालन मीद चंद्रबाबुना गति का प्रजु निेमोनि वोजल पालन मीद टापिक तिरपति लड्डू चंद्रबाबु टापिक डवर्टना कष्ट राष्ट्र प्रजक अंदा निबड़ा प्रति सदर्भ में चंद्रबाबुना गार तुकने कार्यक्रम तपने कार्यक्रम चू प्रति टापिक डवर्शन 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 आश्चर्य कल विषया राष्ट्र व्याप्त अखचल्यम जीवता चला चंद्रता चिंल जीवता चला चंद्रता राष्ट्र व्याप्त ला अंड आर्डर कुदेन पैस्थ कूसदेश पार्टी की संबंधी सानुभूति पर्व प्रभुत्दे कदा विचल विड़गा अखचल दाड़ी चिंल दाड़ी मोव चूस्ते जगन अने व्यक्ति टापिक बैठक तस्कना जगन अने व्यक्ति गुंटूर को पोता जगन अने व्यक्ति टापिक बैठक तस्कूद पार्टी की संबंधी कार्यकर्ता अन्या बैठक तस्कना जगन गुंटूर को बैलदेरता जगन बदमे को बैलदेरता जगन गोर्ल ग्रामा वस्ता इन गोर्ल ग्राम गोर्ल ग्राम पदनाल मंद चल पैस्थित राष्ट्र प्रभुत्म पट्टुक पैस्थित का राष्ट्र प्रभुत्म गाड़ को वद पैस्थित मध्य जगन गुर्रक अने सर की मल्ल टापिक डवर्ट मल्ल टापिक डवर्टी चलने फोटो पड़ता अम्म फोटो पड़ता ना फोटो पड़ता अय्या चंद्रबाबु अय्या राधाकृष्ण आंध्रज्योति अय्या ईनाडु रामोजीराव अय्या टीवी 5 मिम्मल अंदरिनी अडुगुता उन्ना अय्या मी इल्लल्लो इटुवंटि कुटुंब गोडवलु लेवा अनि अडुगुता उन्ना अय्या इवन्नी घर घर की कहानीलु इवन्नी प्रति इंट्लो उन्न विषयाले వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దయి చేసి చూపించడం వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంగారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండియ్యా ప్రజలకు జరుగుతా ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండియ్యా ప్రజలకు జరుగుతా ఉన్న కష్టాలలో పాలు పంచుకోండియ్యా చంద్రబాబు అని ఈ రోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఈ మీడియా ముసుగులు చంద్రబాబు మోస్తా ఉన్నా ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ 5 ఈ దత్తపుత్రుని కూడా అడుగుతా ఉన్నాను వీటి మీద చేసబెట్టండి అని చెప్పి